బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్. తిరుమల డయాగ్నోస్టిక్స్. హాయ్ అండి, మీ దాకా కూడా ఈ గాజుల వార్త అందే ఉంటుంది కదా? అందే ఉంటుంది. మంచి చేరడానికి టైం పడుతుంది, కానీ ఇలాంటి గాలి వార్తలు మాత్రం అట్లా అట్లా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. అయ్యో రామ, వాట్సాప్ చూసినా, ఫేస్బుక్ చూసినా, ఇన్స్టాగ్రామ్ చూసినా మారి మోగిపోతుంది. ఏంటి అని అంటే, ఒక్క కొడుకు ఉన్న తల్లి అట ఇద్దరు కొడుకులు ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళి భిక్షాటన చేసి ఆ వచ్చిన అమౌంట్తో గాజులు కొనుక్కోవాలంట. 5 రకాల గాజులు కొనుక్కొని వెంటనే వేసుకోవాలట. లేదా ఆ ఇద్దరు కొడుకులు ఉన్న తల్లి దగ్గర గాజులైనా తీసుకొని వెంటనే వేసుకోవాలంట. ఇది ఎక్కడ న్యాయం అండి? ఎక్కడ రాసిందండి? దీనికి ఏమైనా ప్రామిసరీ నోట్ ఉందా? మన సనాతన ధర్మం ఇదా చెప్తుంది, ఆడవాళ్ళు చేతికి గాజులు ధరించాలి, మట్టి గాజులు ధరిస్తే ఎలాంటి లాభాలు ఉన్నాయి, సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది, మన సనాతన ధర్మం కూడా అది చెప్తుంది కాబట్టి అంతవరకు ఓకే. కానీ ఒక్క కొడుకున్న వాళ్ళు చీరలు పెట్టాలి, ఒక్క కొడుకున్న వాళ్ళు బంగారం పెట్టాలి, ఒక్క కొడుకున్న వాళ్ళు గాజులు పంచాలి, ఒక్క కొడుకున్న వాళ్ళు అన్నదానాలు చేయాలి, ఇది ఎక్కడ ప్రచారం అండి బాబు? ఈ ఒక్క కొడుకు గోలేంటి? అసలు కొడుకులు లేని వాళ్ళు ఏం చేయాలట? అసలు గాజులు వేసుకొని అర్హత లేని వాళ్ళు ఏం చేయాలట? మరి వాళ్ళకి పిల్లలు ఉంటారు కదా. ఇదంతా కూడా ఒక చీప్ బిజినెస్ ప్రాక్టీస్ అండి. అంటే డ్రై సీజన్, లైక్ ఫెస్టివల్ సీజన్ ఏమీ లేని సీజన్స్, డ్రై సీజన్స్ ఉంటాయి కదా. అంటే కొత్త వస్తువులు మనం ఈ సంక్రాంతి సీజన్లో కొనడానికి ఇష్టపడతామా? ఇష్టపడం. కొత్త బట్టలు వేసుకోవడానికి ఇష్టపడతామా? ఇష్టపడం. అలాంటప్పుడు ఇదిగోండి, ఇలాంటి ప్రచారాలన్నీ చేస్తూ ఉంటారన్నమాట. అంటే మంచి అయితే స్ప్రెడ్ కావడానికి తక్కువ టైం పడుతుంది, కానీ ఇలాంటి వార్తలు అయితే ఇట్టే స్ప్రెడ్ అయిపోతుంటాయి. మన నమ్మకం, మన భక్తి ఎప్పుడు మూఢనమ్మకంగా మారొద్దండి. గాజులు వేసుకోవాలి అంతవరకు ఓకే. అయితే మనం ఒక మనం మనం కొనుక్కొని మనం వేసుకోవడం ఏంటి? అదే 10 మందికి పంచుదాం, 10 మందికి చీరలు పంచుదాం, గాజులు పంచుదాం, మనకున్న దాంట్లో అన్నదానాలు చేద్దాం. ఆ ఒక్క కొడుకున్న వాడే, ఆ ఒక్క కొడుకు ఇంకా బాగుంటాడు, ఏమి కాదు. అంటే చదువు లేని వాళ్ళకి పల్లెల్లో ఉన్న అమాయకులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు అసలు ఆఫీసులకి హాలిడేస్లు పెట్టుకొని మరి ఉద్యోగాలకి లీవులు పెట్టుకొని మరి వెళ్ళిపోతున్నారు గాజులు వేసుకోవాలట అని చెప్పి. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? అదేం కాదు, మన సనాతన ధర్మం మనకేం చెప్తుందో అది పాటిద్దాం, దానిపైన నిలబడదాం. అన్నదానాలు, ఏ దానాలు చేస్తే దానికి పుణ్యఫలితం ఎలాగో ఉంటుంది, చెప్పింది రైట్ అనిపిస్తే ఒక్కసారి అలా నుంచుని ఆలోచించండి, సరేనా? ఈ గాజుల గోల వదిలేయండి. గాజులు చేతులు వేసుకోండి, కానీ ఆ ఒక్క కొడుకున్నోడే వేసుకోవాలి, భిక్షాటన చేసి వేసుకోవాలి, 5 రకాల గాజులు వేసుకోవాలి, లేకపోతే కొడుకు ఏదో అయిపోతుందంట అన్న భ్రమ పెట్టుకోకండి. గాజులు వేసుకుంటే మంచిది, అందరం కలిసి సామూహికంగా వెళ్ళి ఏదైనా కొనుక్కొని 10 మందిని కలుస్తాము అట్లా అనిపిస్తే పాటించండి, కానీ మూఢనమ్మకంతో ఏది చేయొద్దు అంటున్నాను. మొన్న ఆ మధ్య ఏమో ఐ థింక్ లాస్ట్ ఇయర్ సంక్రాంతి టైంలోనే అనుకుంటా, ఆడపడుచుకి చీరలు పెట్టాలి అని అన్నారు. ఆడపడుచులకి చీరలు పెట్టాలనిపిస్తే మనం పెట్టుకుందాం. ఏదైనా ఇప్పుడు భగ్ని వ్రతం ఉంది, రాఖీ పౌర్ణమి అని ఉంది, అలాంటివి మన సనాతన ధర్మంలో మనకు తెలియకుండానే చాలా ఫెస్టివల్స్ కుటుంబ అనుబంధాలను పెంపొందించడానికి ఎన్నో పెట్టి ఉన్నాయి, అలాంటివి పాటిద్దాం. కానీ ప్రతిసారి ఒక్క కొడుకు గోల, ఒక్క కొడుకు గోల వచ్చేస్తుందన్నమాట. అయితే చాలామంది ఒక బిజినెస్ ప్రాక్టీస్ లాగా ఉపయోగించి చదువు రాని వాళ్ళ కోసం కొంచెం, అసలు ముఖ్యంగా ఇదంతా పల్లెటూరులో నుంచి స్టార్ట్ అయింది, ఊళ్ళల్లో నుంచి ఫోన్లు వస్తున్నాయి. అసలు చేతికి గాజులు లేకపోతే ఇప్పుడు ఏదో తప్పు చేసిన దానిలాగా చూస్తున్నారన్నమాట. అది కాదండి, మన ప్రామాణికంగా మన సనాతన ధర్మం ఏం చెప్తుంది, గాజులు ధరించాలి, ఎందుకు ధరించాలో చెప్పింది, దానికి తగ్గట్టు మనం పాటిద్దాం తప్ప. ఇవన్నిటికీ ఒక అనుమానాన్ని మనం అందరూ ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాం. వాట్సాప్ నిండా అదే మెసేజ్లు అండి, కంటిన్యూస్గా అదే కాల్స్, గ్రూప్ మెసేజెస్ అనమాట. మీరు బ్యాంగిల్స్ వేసుకున్నారా? వేసుకుంటే ఏమో, ఇప్పుడు కొంతమంది వెంటనే కమెంట్ చేయొచ్చు, అవును మూఢనమ్మకమే అనుకోండి, మేము పాటిస్తాం, ఏమవుతుంది దానివల్ల, తప్పే ఉందంటే తప్పేమీ లేదు, కానీ అదే పనిగా దాని మూఢనమ్మకాన్ని, ఒక నమ్మకానికి మూఢనమ్మకానికి తేడా ఉంది కదా, అది ప్రోత్సహించొద్దు అంటున్నాం. 5 రకాల గాజులు కాదు, 12 రకాల గాజులు వేసుకోండి, నష్టం ఎవ్వరికీ లే. కాకపోతే మనం ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, దానివల్ల మన నెక్స్ట్ జనరేషన్కి మనమేం నేర్పిస్తున్నాం అనేది తెలుసుకోవాలి అంటున్నాను. అంతే సుమి.